2024 లోక్సభ ఎన్నికల్లో స్వచ్ఛమైన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు. స్వాతంత్ర భారతదేశంలో గత 10 సంవత్సరాలు మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చే అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. నేడు దేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. రానున్న కొద్ది సంవత్సరాల్లోనే దేశ జీడిపి 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ప్రస్తుత ప్రభుత్వం 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదు. కాలిఫోర్నియం అత్యంత అరుదైన రేడియో ధార్మిక పదార్థం. ఇది సహజ సిద్ధంగా లభించే పదార్థం కాదు. ప్రయోగశాలలో హెచ్చు పీడనంతో కూడిన ఐసోటోప్ రియాక్టర్లలో దీనిని తయారు చేస్తారు. దీన్ని తయారు చేయగల సామర్థ్యం ఉన్న అణు రియాక్టర్లు 2 ఉన్నాయి. అందులో 1 అమెరికాలో, 2వది రష్యాలో ఉంది. 1950లో దీన్ని తొలిసారిగా తయారు చేశారు. ఈ రేడియో ధార్మిక పదార్థాన్ని భూగర్భంలో బంగారం, వెండి నిల్వల అన్వేషణతో పాటు చమురు, నీటి పొరలను గుర్తించేందుకు వినియోగిస్తారు. ఏనుగులంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఏపీలో చిత్తూరు, పార్వతీపురం ప్రాంతాల్లో గజరాజుల పేరు చెబితేనే ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే వాటి వల్ల జరిగే నష్టం, వచ్చే కష్టం సంగతి వాళ్ళకి తెలుసు. అందుకే ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంకీ ఏనుగుల కోసం బెంగళూరు ప్రభుత్వంతో మాట్లాడడం, అక్కడి సర్కారు వాటిని ఇస్తానని చెప్పడంతో గజరాజుల బాధితులకు ఉపశమనం లభించనుంది. ఇంతకీ ఈ కుంకీ ఏనుగులు ఏం చేస్తాయి? అడవి ఏనుగులను అవి ఎలా దారికి తెస్తాయి? అసలు వాటి స్పెషల్ ఏమిటి? వేలంలో 5G స్పెక్ట్రం కొనుగోలు చేసి ఇంకా అమలు చేయని అదాని గ్రూప్ కంపెనీకి కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. భారతదేశంలో 5G సేవ ఇంకా వాణిజ్య పరంగా ఎందుకు అమలు చేయడం లేదని, ఆలస్యం ఎందుకు అవుతుందనే దానిపై సమాధానం ఇవ్వాలని కోరుతూ అదాని డేటా నెట్వర్క్ లిమిటెడ్ కంపెనీకి డిపార్ట్మెంట్ ఈ నోటీస్ ను జారీ చేసింది. IPL 2025 వేలం కోసం సన్నాహాలు ప్రస్తుతం పూర్తి స్వింగ్ లో జరుగుతున్నాయి. ఎవరిని రిలీవ్ చేయాలి, ఎవరిని రిటైర్ చేయాలి అనే విషయంలో ఒక్కో టీం తనదైన వ్యూహం సిద్ధం చేసుకుంటుంది. ఈసారి మెగా వేలం జరగనుంది. అందుకే వచ్చే సీజన్ నుంచి చాలా మార్పులు కనిపిస్తాయి. చాలా మంది కీలక ఆటగాళ్ల టీముల్లో కూడా పునర్వ్యవస్థీకరణ ఉండవచ్చు అని అంటున్నారు.